ఇంటర్ పరీక్షలు రద్దు కాలే, కొంతమంది రద్దు చేసినట్లుగా ప్రచారం, ఇంకా ప్రభుత్వ ప్రకటన రాలేదు. ఓపెన్ 10th ఇంటర్ పరీక్షలపై స్పందించని అధికారులు, ప్రభుత్వం. ఈ వీడియోలో ఇవన్నీ వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంటర్లో గ్రేస్ మార్కులు కల్పాలని ఆలోచిస్తున్నట్లుగా ప్రభుత్వ వర్గాల ప్రకటన. కనీస మార్కులతో అంతా పాస్, ఇంటర్ ఫెయిలైన వారి విషయంలో బోర్డు ఆలోచన, ప్రభుత్వ ఆమోదానికి ఫైల్, ఇంకా ఎలాంటి ప్రకటన చేయని ముఖ్యమంత్రి. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల్లో కనీస పాస్ మార్కులను ఇచ్చే అవకాశం ఉందని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు 3 రకాలైన ప్రతిపాదనలు గవర్నమెంట్కు పంపించడం అనేది జరిగింది. అయితే ఏ ప్రతిపాదనకి మొగ్గు చూపుతుందో ఇంకా సరిగ్గా నిర్ణయం తీసుకోలేదు. ఆ నిర్ణయం కోసం వేచి చూస్తున్న ఇంటర్ బోర్డు. ఈ మహమ్మారి నేపథ్యంలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ అనేది కష్టమని ప్రభుత్వ వర్గాలు ఇంతకుముందే చర్చించాయి. ఇంటర్మీడియట్ బోర్డు కూడంగా 3 ప్రతిపాదనలు పంపించడం అనేది జరిగింది. ఏ ప్రతిపాదనకు గవర్నమెంట్ ఓకే చెప్తుందో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనేది మాత్రం తెలుస్తోంది. తొందరగా నిర్ణయం తీసుకొని విద్యార్థుల్లో ఉన్నటువంటి అయోమయాన్ని రూపుమాపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు 329,340 మంది ఫెయిల్ అయ్యారు. అందరికీ పరీక్షల నిర్వహణ కుదరదనుకుంటే ప్రథమ సంవత్సరం వాళ్ళు 1,67,630 మంది ఫెయిల్ అయ్యారు. వాళ్ళని పక్కకెట్టి ద్వితీయ సంవత్సరం వాళ్ళకైనా పరీక్షలు నిర్వహించాలనేసి ఇంటర్ బోర్డు తెలియజేసింది. కానీ ఎవరికీ పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో వద్దనుకుంటే విద్యార్థులకు కనీసం పాస్ మార్కులు ఇచ్చి ఉత్తీర్ణులను చేసేటటువంటి ప్రతిపాదన కూడంగా ఇంటర్ బోర్డు పంపించడం అనేది జరిగింది. ఈ 3 ప్రతిపాదనలతో కూడినటువంటి ఫైలు సీఎం దగ్గర ఇంకా పెండింగ్లోనే ఉంది. ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ కొంతమంది ఆల్రెడీ రద్దయినట్లుగా దుష్ప్రచారం అనేది చేస్తున్నారు. ఇది ప్రభుత్వ ప్రకటన అయితే ఇప్పటి వరకు ఎక్కడా వెలువాల్సినటువంటి దాఖలాలు లేవు. ఒకవేళ ఉంటే అది నా కామెంట్ రూపంలో లేకపోతే నాకు సెండ్ చేయండి కావాలని. ఇప్పటికీ చాలామంది ఈ ప్రచారం చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు అయితే ఎలాంటి ప్రతిపాదనలు అయితే ఓకే చేసినట్టుగా లేదు. సీఎం ఆమోదానికి ఫైల్ పంపి చాలా రోజులైంది, అయినా సీఎం స్పందించడం లేదు దీని మీద. అయితే మనకి యార్స్ ఈ కొంతమందికి మార్కులు ఎలా కలపాలనే దాని మీద కూడా కొన్ని చర్చలు జరిగాయి. 35 మార్కులు మామూలుగా అయితే పాస్ ఉంటుంది, కానీ ఈ ఎంపీసీ బైపీసీ వాళ్ళకి వేరే విధంగా ఉంటుంది. మ్యాథమెటిక్స్లో అయితే 27 మార్కులకు పాస్. అదేవిధంగా ఈ బైపీసీ వాళ్ళు లేకపోతే ఎంపీసీ వాళ్ళలో కొంతమందికి 60 మార్కులు ఉండేటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఇట్లాంటి సబ్జెక్టులకి 21 మార్కులు వస్తే పాస్. కాబట్టి ఈ మార్కులను వేసి విద్యార్థులందరినీ పాస్ చేయాలనేసి ఇంకొక ఆలోచనలో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. మరోవైపు ఎప్పుడు విద్యార్థులు మార్చిలో పాస్ అయినట్లు ఇవ్వాలా లేకపోతే జూన్ జూలైలో అడ్వాన్స్ సప్లిమెంటర్ పాస్ అయినట్లు ఇవ్వాలా అనే దాని మీద కూడా తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఇంకా ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. అయితే ఇది ఇదిలాగా ఉండగా మనకి లాక్డౌన్తో వాయిదా పడ్డటువంటి ఓపెన్ 10th ఇంటర్ ఎగ్జామ్స్ సంగతి ఏంటి అనే దాని మీద కూడా ఎంతోమంది విద్యార్థులు, దాదాపు 75,000 మంది విద్యార్థులు వేచి చూస్తున్నారు. వాళ్ళ పరీక్షలు అయితే వాయిదా వేశారు, కానీ ఇప్పటి వరకు దాని మీద ఎవ్వరు ఊసు కూడా ఎత్తట్లేదు. దీని మీద వాళ్ళు చాలా అయోమయానికి గురవుతున్నారు. ప్రస్తుత నేపథ్యంలో ఈ పరీక్షలు పెట్టి అయితే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ 10th పరీక్షలే రద్దు చేశారు. మరి అలాంటప్పుడు ఓపెన్ 10th పరీక్షలు ఎలా నిర్వహిస్తారు అనే దానికి సమాధానం లేదు. కాబట్టి స్టూడెంట్స్ ఆందోళన చెందుతున్నారు. ఏటా 2 సార్లు ఈ పరీక్షలు అనేది నిర్వహించేది, ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం అయితే దీని మీద చేయట్లేదు. ఏది ఏమైనప్పటికీ దీని మీద కూడా ఒక స్పష్టతను ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే ఓపెన్ 10th ఇంటర్ 2 సార్లు జరగాల్సింది. ఏప్రిల్లో జరిగే పరీక్షల కోసం మార్చిలో స్టూడెంట్లు ఫీజులు కట్టారు. 10th 42,000 మంది, ఇంటర్కు 30,000 మంది విద్యార్థులు, మొత్తం 72,000 మంది అప్లై చేయడం అనేది జరిగింది. ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఎగ్జామ్స్ను అధికారులు వాయిదా వేస్తున్నట్టు చెప్పడం అనేది జరిగింది. హైకోర్టు జూన్లో 10th రెగ్యులర్ పరీక్షలను మాత్రం రద్దు చేసినట్టుగా మనకి సమాచారం ఉంది. అయితే ఇది రద్దు చేసిరు కానీ ఓపెన్ 10th గురించి ఎక్కడ ఎవరూ ఏమీ చెప్పలేదు. కాబట్టి దీని మీద అధికారులను
మనం కలిస్తే వాళ్ళు ఎలా స్పందించట్లేదు. ఓపెన్ సొసైటీ ఆధ్వర్యంలో 10th ఇంటర్ పరీక్షలు అనేది నిర్వహిస్తారనేసి అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం వాటిని రద్దు చేయడంతో ఓపెన్ పరీక్షలు కూడా వాయిదా పడినాయి. వీటిని కూడా రద్దు చేయాలనేటువంటి డిమాండ్ అయితే వస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ ఎప్పుడైనా పరీక్షలు నిర్వహించుకోవచ్చు, 4 సంవత్సరాలు టైం ఉంటుంది అనేసి అధికారులు చెప్తున్నారు. కానీ ఏదో ఒకటి స్పష్టతనివ్వాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇప్పటి వరకైతే ఎలాంటి పరీక్షలను అయితే వాయిదా వేయలేదు, ఒక 10th పరీక్ష తప్ప. వాటి మీద స్పష్టత వచ్చినంత వరకు అవాస్తవాలు నమ్మొద్దు. దయచేసి ఈ ఛానల్లో చక్కగా అన్ని విషయాలు చెప్తుంది, మీకు అబద్ధాలు మాత్రం చెప్పదు, నిజాలే చెప్తుంది. కాబట్టి మీరందరూ చక్కగా సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను మీరు నొక్కడం ద్వారా నా నోటిఫికేషన్స్ వెంబడే రావడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైకే మాకు బూస్ట్, కాబట్టి ఒక లైక్ ఇచ్చుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియ